హలో నమస్తే, నేను మీ నిర్వాణ. బీహార్లోని బౌద్ధగయ మానవజాతి గమనాన్ని మార్చిన అత్యంత పవిత్ర ప్రదేశంగా చెప్తారు. దీన్ని బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం అంటారు. బౌద్ధులకి ఇది అతి పవిత్రమైన ప్రదేశం. దీన్ని వారు విశ్వం యొక్క కేంద్రంగా, భూమి నడిమధ్య భాగంగా, జ్ఞానజ్యోతికి మూలంగా చెప్తారు. సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, బుద్ధుడిని ఎప్పుడు మనం కళ్ళు మూసుకొని ఊహించినా బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఎగ్జాక్ట్గా ఏ చెట్టు కింద అయితే బుద్ధుడు కూర్చొని ధ్యానం చేసి బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిందో ఆ ప్లేస్నే బోధ్గయ అని అంటారు. ఈ మహాబోధి చెట్టు వచ్చేసేసి మనకి మహాబోధి టెంపుల్లో ఉంటుంది. దీంతోపాటు టెంపుల్ చుట్టూ మనకి రకరకాల మానిస్ట్రీస్ ఉంటాయి. అంటే ఏ ఒక్కొక్క దేశానికి సంబంధించిన రకరకాల మానిస్ట్రీస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఆ మానిస్ట్రీస్ని, దాంతోపాటు మహాబోధి టెంపుల్ ఆలయ విశేషాలు, అసలు ఆ టెంపుల్లో ఏం జరిగింది, ఎలా జ్ఞానోదయం పొందాడు అన్న విషయాలను కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాము. బోధ్గయలో మీరు అడుగు పెట్టగానే మీకే తెలియని ఒక పవిత్రమైన భావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే లోపలికి అయితే ఎటువంటి క్యాబ్స్ని అలౌ చేయరు. మీకు ఒక దగ్గరన మొత్తం క్యాబ్స్ని ఆపేస్తారు. ఈ ఆటోస్ ద్వారా, అంటే ఎలక్ట్రానిక్ ఆటోస్ ద్వారా మీరు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆటో ఛార్జ్ వచ్చేసేసి మీకు ఒక్క రోజుకి 500 రూపాయలు తీసుకుంటారు. మొత్తం అన్ని టెంపుల్స్ని, మానిస్టరీస్ని మొత్తం తిప్పి మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ మీ క్యాబ్ దగ్గరికి వచ్చి ఆపుతారు. గయాలో ఉన్న మహాబోధి ఆలయానికి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అంటూ 29 మే 2022 యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ అలౌ చేయరు. కేవలం మీరు హ్యాండ్ కెమెరాస్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మీ కెమెరాని బట్టి వాటి టికెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో స్ట్రిక్ట్ చెకింగ్ అనేది ఉంటుంది. బౌద్ధులకి గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ప్రధాన 4 పుణ్యక్షేత్రాలలో బౌద్ధగయ చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు కాబట్టి. మిగిలినవి కుషీనగర్, బుద్ధుడు పుట్టిన ప్రదేశము, సార్నాథ్, మొదటి బోధన చేసిన ప్రదేశం, లుంబిని, బుద్ధుడు చనిపోయిన ప్రదేశం. మనం చూస్తున్న ఈ ఆలయం 6 సంవత్సరాలు మట్టితో కప్పబడి ఉన్నదని మీకు తెలుసా? 2500 సంవత్సరాల క్రితం ఒక రాజకుమారుడు సత్యాన్వేషణ కోసం తన భార్య పిల్లలని, సింహాసనాన్ని వదిలేసి ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరికి ఈ బోధవృక్షం కింద జ్ఞానోదయం పొందాడని ఆ రాజకుమారుడు సిద్ధార్థుడే బుద్ధుడిగా మారిన విషయం అందరికీ తెలిసింది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారడానికి 7 రోజులు 7 వారాలు పట్టింది అని, అంటే మొత్తం 49 రోజులు పట్టిందని చెప్తారు. ఈ 49 రోజులు ఆయన ఇక్కడే ఉండి ఎలా జ్ఞానోదయం పొందింది అన్నదే ఇక్కడున్న స్థలాపురాణం. మొదటి వారం ఈ చెట్టు కిందనే కూర్చొని జ్ఞానోదయం పొందాడని అశోక చక్రవర్తి తవ్వకాలలో చూసినప్పుడు ఇక్కడ పల్లెం లాంటి రాయి కనపడితే దానిపైన బంగారు కుర్చీ చేయించాడని చెబుతారు. మొదటి వారం చెట్టు కింద జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడు 2వ వారం 7 రోజులు 7 రాత్రులు ఇక్కడ ఉన్న ఈ అనిమేష్ ఆలయంలో కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తూ అదే చెట్టుని అలాగే చూస్తూ ఉండిపోయాడు అని చెబుతూ ఉంటారు. వారం 7 రోజులు 7 రాత్రులు మళ్ళీ గౌతమ బుద్ధుడు ఆ చెట్టు క్రిందకే వచ్చి ఆ చెట్టునే చూస్తూ, తాను ఆ చెట్టు క్రింద తిరుగుతూ ఉన్నప్పుడు తన కాళ్ళ క్రింద నుంచి తామర పువ్వులు వచ్చాయని చెబుతారు. అందుకని అశోకుడు ఆ దానికి గుర్తుగా కల్పితంగా రాళ్లతో ఇలా తామర పువ్వులు చేయించాడని చెబుతారు. 4వ వారం గౌతమ బుద్ధుడు ఈ రతన్గర్లో ధ్యానం చేశాడని చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న దీనిని కార్యకారణం అని అంటారు. అంటే ప్రతి కార్యాన్ని వెనక ఒక కారణం ఉంటుందని చెబుతారు.
ఐదవ వారం గౌతమ బుద్ధుడు ఇక్కడున్న ఈ వటవృక్షం దగ్గర ధ్యానం చేశాడని చెప్తారు. అయితే ఇంతకు ముందు ఇక్కడ వటవృక్షం ఉండేదని, ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. అయితే గౌతమ బుద్ధుడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి జవాబు ఇస్తూ, జన్మ వల్ల బ్రాహ్మణుడు కాడు, కర్మ వల్ల బ్రాహ్మణుడు అవుతాడు అని జవాబు చెప్పారు అని చెబుతారు. ఇది గౌతమ బుద్ధుడు ఆరవ వారం ధ్యానం చేసిన ప్రదేశం. గౌతమ బుద్ధుడు ఇక్కడ ఆరవ వారం 7 రోజులు ధ్యానం చేసినప్పుడు ఇక్కడ బాగా వర్షం పడిందని, 7 రోజులు 7 రాత్రులు బాగా వర్షం పడినప్పుడు ఇక్కడ సరస్సులో నుంచి ముచిలిందనే నాగరాజు వచ్చి స్వామివారికి ధ్యానభంగం కలగకుండా అది రక్షిస్తూ ఉండిందని చెబుతూ ఉంటారు. అందుకు అప్పటి నుంచి ఈ సరస్సు పేరు ముచిలింద సరస్సు అని ఏర్పడిందని చెబుతారు. सात दिन सात रात छत्र छाया दिए तब जाके भगवान बुद्ध का साधना सफल हुआ. बाद में ब्रिटिश कानिंगम आए तो 1880 में ये पौंड को बनवाए. 1880 में ब्रिटिश कानिंगम के द्वारा ये पौंड को बनाया गया. पौंड के अंदर में जो भगवान बुद्ध का मूर्ति है ये 1984 में बर्मा गवर्नमेंट बनवाए थे. एनलाइटमेंट के बाद बुद्ध इधर में 6 वीक बिताए थे तो नागराज मुचिलिंद रक्षा किए थे, इसलिए सरोवर का नाम मुचिलिंद सरोवर पड़ा. भगवान को 6th सप्ताह बिताए थे 6 वीक. ఇదే గౌతమ బుద్ధుడు 7వ వారం ధ్యానం చేసిన ప్రదేశం. దీన్ని రాజా యతన్ అని పిలుస్తారు. అయితే గౌతమ బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేసినప్పుడు బర్మా నుండి 2 వర్తకులు వచ్చారని, అయితే బుద్ధుడికి బియ్యంతో చేసిన లడ్డూలు తేనెని ఇచ్చారని, వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి బుద్ధుడి దగ్గర ఏమీ లేక కాల గోర్లు తల వెంట్రుకలు వాళ్ళకి ఇచ్చారని, అప్పుడు వాళ్ళు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అని అన్నారని చెబుతున్నారు. అయితే సంఘం శరణం గచ్చామి అన్న మాట మాత్రం సారనాథ్లో ఏర్పడిందని, ఎందుకంటే బుద్ధుడు ఇక్కడ జ్ఞానం పొందిన తర్వాత మొదటి బోధన అక్కడ చేసినందుకు అక్కడ సంఘం శరణం గచ్చామి అని అన్నారని చెబుతున్నారు. సర్కాబాల్ ఆర్ నాఖున్ దియే ఓ బర్మా కా మ్యూజియం పగోడా మే ఇంకా నాఖున్ ఆర్ బాల్ ఆజ్ భీ రఖా హువా హై. భగవాన్ బుద్ధ్ ఇదర్ మే 7th వీక్ బితాయే థే. యే జగహ్ కా నామ్ హై రాజా యతన్. మీకు విషయం తెలుసా? మనం ఇక్కడ చూస్తున్న మొక్కుతున్న ఈ బౌద్ధ చెట్టు ఒరిజినల్గా బౌద్ధుడు కూర్చున్న చెట్టు కాదు అని, ఇది 140 ఏళ్ల క్రితం నాటబడిన చెట్టు అని చెప్తారు. అవును, ఇది నిజం. అశోక చక్రవర్తి రాజ్యాన్ని యుద్ధాన్ని తన భార్యని అన్నీ వదిలేసి బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బౌద్ధుడి కోసం ఇలా అన్ని స్థూపాలు ఇవన్నీ చేయిస్తున్నారు అని మీకు మొదటి నుంచి చెప్తున్నాను. అయితే అశోకుడి భార్య బౌద్ధ ధర్మాన్ని నమ్మలేదట. సో అందుకని ఆమె ఈ బౌద్ధుడు కూర్చున్న ఈ చెట్టుని నరికిచ్చేసింది అని చెప్తారు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చెట్టు నుంచి చిగుర్లు వచ్చి అది పెద్ద వృక్షంగా మారినప్పుడు వెస్ట్ బెంగాల్ రాజు అయిన శశాంగుడు దీన్ని కట్ చేయించాడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన హిందూ ధర్మాన్ని మించిన మరో ధర్మం లేదు అని నమ్మేవారని చెప్తారు. అయితే అలా ఉన్న ఆ చెట్టు మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వృక్షమైన తర్వాత 3వసారి ఆ చెట్టు తుఫాను వర్షం కారణంగా విరిగిపోయిందని చెప్తారు. సో దీని కారణంగానే బౌద్ధ మతం భారతదేశంలో ఎక్కువ స్థానాన్ని సంపాదించుకోలేకపోయిందని, అందుకే బౌద్ధ ప్రచారాలు ఎక్కువగా థాయిలాండ్ బర్మా శ్రీలంకలో జరుగుతాయని కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4వ చెట్టు ఒరిజినల్ కాదని, ఇది 140 ఏళ్ల క్రితం నాటబడిన చెట్టు అని చెప్తారు. అయితే మనం చూస్తున్న ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనకి మొదట్లో చెప్పాను కదా అశోకుడి భార్య వచ్చి ఈ చెట్టుని నరికేసింది అని. అప్పుడు అంటే అశోకుడి భార్య వచ్చి ఈ చెట్టుని నరకక ముందే అశోకుడు ఈ చెట్టు వేర్లని అంటే రూట్స్ని తన కొడుకు మహేంద్ర కూతురు సంఘమిత్రకి ఇచ్చి శ్రీలంకకి పంపించేశాడని, ఈ చెట్టు ఇప్పటికీ శ్రీలంకలో ఉంది అంటే ఇది 2300 క్రితం చెట్టు, అతి పురాతనమైన చెట్టు ఎగ్జాక్ట్గా శ్రీలంకలో ఉంది అని చెప్తారు.
అయితే శ్రీలంకలో ఉన్న ఆ చెట్టు కొమ్మను రెండు తీసుకొచ్చి ఒకటి ఇక్కడ, రెండవది సారనాథ్లో నాటారని చెబుతారు. సో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఒరిజినల్ చెట్టు కాదని, కొందరేమో ఏదైతే ఏంటి ఆ చెట్టు నుంచి వచ్చిన చెట్టే కదా అని కొందరు చెప్తూ ఉంటారు. ఏది ఏమైతే ఏంటి, ఆ చెట్టు ఎంత ముఖ్యమో, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి ఇంతమందిని ధర్మ ప్రకారంగా నడిపించిన ఆ స్థలం కూడా అంతే ముఖ్యం కదా. సో దీని గురించి వితండవాదం చేయడం అనవసరమని అంటాను, మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం మహాబోధి టెంపుల్లో ఉన్న ఈ బౌద్ధ విగ్రహం గురించి మాట్లాడుకుందాము. మహాబోధి టెంపుల్లో ఉన్న ఈ బౌద్ధ విగ్రహం గోల్డ్ ప్లేటెడ్ స్టాచ్యూ అని చెప్తారు. ప్రతి సంవత్సరం అంటే వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ అప్పుడు దీన్ని బంగారంతో తేపనం చేస్తూ ఉంటారని, అంతేకాకుండా ప్రతిరోజు 6 గంటల నుండి 7 గంటల వరకు ఇక్కడ చాంటింగ్ జరుగుతుందని కూడా చెప్తారు. 6 నుండి 6:30కి టిబెటన్ భాషలో, 6:30 నుండి 7:30 వరకు పార్లీ భాషలో చాంటింగ్ జరుగుతూ ఉంటుంది. 7:30కి కరెక్ట్గా హారతి ఉంటుంది. హారతి టైంలో బట్టలు కూడా మారుస్తారంట. అయితే ఆ టైంలో కూడా బంగారు టచప్ని చేస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. సో టెంపుల్లో హారతి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ప్రసాదం ఎలా ఇస్తారు అంటే ఫ్రూట్ ప్యాకెట్స్ని కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ని, వాటర్ బాటిల్స్ని ఇస్తూ ఉంటారు. సో బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనకి రకరకాల దేశాల నుంచి వచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ని ఇస్తారు. మనం నార్మల్గా మన ఇండియాలో చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ని కూడా ఇస్తారు. మాకైతే బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ వచ్చింది, కొందరికి అయితే జ్యూస్ బాటిల్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. 180 ఫీట్ల ఎత్తు ఉన్న ఈ ఆలయం మునుపు కేవలం 30 ఫీట్లు మాత్రమే ఉండేది. అది కూడా అశోక చక్రవర్తి దీని స్తూపాలుగా నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత 4వ శతాబ్దంలో సముద్రగుప్తుడు దీన్ని 150 అడుగుల ఎత్తుకు పెంచి నిర్మించాడు. ముస్లిం రాజులు దీన్ని 30 ఫీట్ల వరకు విరగొట్టి పడగొట్టేసి మొత్తం మట్టితో కప్పివేశారని, ఆ తర్వాత బ్రిటిష్ వారి తవ్వకాలలో ఈ ఆలయం బయటపడిందని చెబుతుంటారు. ఆలయం పైనున్న ఈ బంగారు శిఖరం 2809 కేజీలు ఉంటుందని, ఇది థాయిలాండ్ రాజు 2013లో పెట్టించాడని చెబుతుంటారు. ఆలయం వెళ్ళిన తర్వాత నేను మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాను. మనము ఏంటంటే హిందువులం ఏదైనా కోరిక తీరితే ఇది చేస్తాము అది చేస్తామని మొక్కుకున్నట్టు, బౌద్ధులు కూడా ఒకవేళ వాళ్ళు కోరికలు తీరితే ఈ విధంగా స్తూపాలను కట్టిస్తారని చెబుతున్నారు. అయితే ఎవరి కోరిక అయితే తీరుతుందో వాళ్ళు వచ్చి ఇలా చిన్న చిన్న స్తూపాలని కట్టిస్తూ ఉంటారంట. సో చాలామంది ఇవి సమాధులని కొందరు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇది అవి కాదు, ఇవి స్తూపాలు. వాళ్ళ కోరిక తీరితే కట్టించే స్తూపాలు అని చెప్తారు. ఎవరి కోరిక మీదకి వాళ్ళు అలా సైజులో స్తూపాలు కట్టిస్తారట. బౌద్ధగయాలో ఆలయాలే కాదు, ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటాయి. రకరకాల ప్లేసెస్కి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ మ్యూజిక్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ కొంచెం మనకి ఏమంటారు వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. సో చూసి కొనండి, కొందరు మోసం చేస్తారని విన్నాను. నేను రిటర్న్ వచ్చిన తర్వాత షాపింగ్ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు ఆలయంలోనే మొత్తం అక్కడ షూట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. జస్ట్ నేను ఆలయం లోపలికి వెళ్తూ కొన్నిటిని అయితే షూట్ చేశాను. సో వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ అయితే మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే కొనేసుకోండి, ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క మనకి మెమరీ అనేది అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ తప్పకుండా చూడవలసిన కొన్ని మానిస్టరీస్ గురించి మాట్లాడుకుందాము. రాయల్ భూటాన్ మానిస్టరీ, ఇది ఈ బోధ్గయా ప్రాంతంలో అత్యంత అద్భుతమైన మఠాలలో ఒకటి అని చెప్తూ ఉంటారు. దీన్ని భూటాన్ రాజు బుద్ధ భగవానుడికి నివాళిగా నిర్మించాడని చెబుతూ ఉంటారు. రాయల్ భూటాన్ మానిస్టరీలో మీరు బౌద్ధ మతాన్ని నేర్చుకోవడానికి మరియు ఆచరించడానికి ఇది ప్రశాంతమైన ప్రదేశంగా చెబుతూ ఉంటారు. అంతేకాదు ఈ అందమైన మఠంలో మట్టి శిల్పాలే కాదు, ఇక్కడున్న భగవంతుడి విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్తారు. ఇక్కడ బుద్ధ భగవానికి సంబంధించిన చిహ్నాలు, అంతేకాకుండా రకరకాల శైలిలో ఇక్కడున్న బొమ్మలు పెద్ద ఆకర్షణగా చెబుతూ ఉంటారు. ఈ అద్భుతమైన శిల్పాలని చూడడానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారని ఇక్కడున్న వారు చెబుతున్నారు.
1972లో నిర్మించబడిన ఈ ఇండో సాన్ నిపోనిస్ జపానీస్ టెంపుల్ జపానీస్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క సారాంశంగా చెప్తారు. దీన్ని చెక్కతో నిర్మించారని, ఈ ఆలయ ముఖ్య ఉద్దేశం బౌద్ధ మతాన్ని సంరక్షించడం అని కూడా చెప్తూ ఉంటారు. ది గ్రేట్ బుద్ధా స్టాచ్యూ 80 అడుగులతో ఆకట్టుకుంటూ, ఎత్తుతో ప్రగల్భాలను పలుకుతూ, గొప్ప పవిత్రమైన ప్రఖ్యాతను కలిగి ఉన్న ఈ బౌద్ధగ్రయాలో ప్రధాన ఆకర్షణ ఈ విగ్రహం అనే చెప్పాలి. అంతేకాదు, మనము ఈ బౌద్ధుడి విగ్రహం చుట్టూ మనం బౌద్ధుడి శిష్యుల యొక్క విగ్రహాలని కూడా ఇక్కడ వాళ్ళ పేర్లతో సహా మనము ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, ఈ విగ్రహం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, ఓపెన్ ఎయిర్ విగ్రహం శాంతి మరియు సామరస్యాన్ని వ్యాప్తి చేస్తూ లోటస్ పై లోతైన ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధిని సూచిస్తుంది. ఇస్కరాయి మరియు ఎర్ర గ్రానైట్ బ్లాక్లతో కలయికతో ఈ విగ్రహాన్ని భారీగా 1200 మంది రాతి పనులతో పూర్తి చేయబడిందని, 7 సంవత్సరాలు పట్టిందని చెబుతూ ఉంటారు. బౌద్ధగయాలో మరో ఆకర్షణ ఈ మెటా బుద్ధారామ్ టెంపుల్. నాకు పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా అందంగా ఉంది. మొత్తం వైట్ కలర్తో చేసినా కూడా మంచి ఆకర్షణ, బ్యాక్గ్రౌండ్ బ్లాక్తో అండ్ మంచి మంచి కార్వింగ్తో చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. థాయ్ మానిస్టరీ బంగారు పలకలతో అలంకరించబడిన ఏటవాలు పైకప్పు క్లాసిక్ ది ఆర్కిటెక్చర్ యొక్క సారాంశం అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఈ ఆలయం బౌద్ధ మరియు థాయ్ యొక్క 2 మిక్స్డ్ స్టైల్తో నిర్మించబడింది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఈ ఆలయం లోపల 25 మీటర్ల ఎత్తైన బౌద్ధుడి కాంస విగ్రహం ఉంటుంది. ఇది ఈ మఠానికి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం పూట థాయ్ మెడిటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ ఆ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. బౌద్ధగయాలో మరో ఆకర్షణ ఇక్కడున్న ఆర్కియలాజికల్ మ్యూజియం. ఇక్కడ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు ఉంచబడ్డాయి. బుద్ధుని జీవిత సంఘటనలో చెక్కబడిన ఇస్కరాల స్తంభాలు మరియు రాళ్లతో చెక్కబడిన విగ్రహాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా విషయాలు ఇక్కడ 8వ నుండి 9వ BC వరకు లేదా 8వ నుండి 9వ AD వరకు ఉన్నాయి. మరికొన్ని 1వ మరియు 2వ BC నుండి కూడా ఉన్నాయని చెబుతుంటారు. బుద్ధుడి చాలా విగ్రహాలు కూర్చున్న భంగిమలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. భారతదేశము ఎన్నో అవతారాలను చూసిన పుణ్యభూమి. ఎందరో మహాపురుషులు తమ అవతారాలతో దీన్ని పవిత్ర భూమిగా మార్చారు. కానీ ఈ ప్రపంచాన్ని తన జ్ఞానశిక్షణను ఇచ్చిన మొదటి యుగ పురుషుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ఎప్పుడు తాను దేవుడని కానీ, నిజానికి దేవుడనేవాడు ఉన్నాడని కానీ, తనని దేవుడిగా పూజించమని కానీ చెప్పలేదు. అందుకే బుద్ధుని భారతదేశంలో ఎప్పుడు ఒక మార్గనిర్దేశకుడిగా, గురువుగా మాత్రమే చూశారు. నిజానికి బౌద్ధ మతం భారతదేశంలోనే పుట్టినా ఎందుకు ఇది భారతీయులని అంతగా ఆకట్టుకోలేకపోయిందో మీకు తెలిస్తే కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.